నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను స్పందన బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రేమోన్మాది దాడి ఘటనలో యువతి పరిస్థితి విషమం 24 గంటలు దాటితేనే హెల్త్ కండిషన్ పై క్లారిటీ ఇస్తామన్న వైద్యులు ఆసిఫాబాద్ లో అగ్ని ప్రమాదం నలుగురికి తీవ్ర గాయాలు మేడ్చల్ జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత 450 కిలోల గంజాయి సీజ్ నలుగురు అరెస్ట్ ధర్నాల పేరుతో బీజేపీ డ్రామాలు ఆడుతుంది ధాన్యం కొనుగోలుపై క్లారిటీ ఇవ్వాలన్న మంత్రి గంగుల దేశంలో స్వల్పంగా పెరిగిన కోవిడ్ కేసులు 13,000కు పైగా పాజిటివ్ 340 మరణాలు